ఈ జిల్లాలో పర్యటనకు వెళ్ళినప్పుడు ఎక్కువగా కార్యకర్తలను పలకరించడం, వారితోటి అవసరమైతే భోజనం చేయడం ఇలాంటివి చేసేవారని నేను చెప్పేసి చెప్తూ ఉంటారండి. అలాంటిది ఏదైనా మర్చిపోలేని సంఘటన ఏదైనా బాగా జరిగినటువంటి సంఘటన ఉందా? ఒకటి కాదు, అసలు వాళ్ళు ముందు ఈయన చూడగానే అదొక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. ఈయన ఏం సత్యనారాయణ భవన అని అట్లా బుధం మీద కొట్టగానే వాళ్ళకి సగం ఆనందం వేసేది. సరే, వాళ్ళ వాళ్ళ సమస్యలు తీర్చడంలో కానీ వినటంలో కానీ. ఇప్పుడు మీరు చెప్పేది ఎప్పుడంటే ఒకటో రెండో ఉంటే ఫలానా సంఘటన కదిలించింది, ఫలానా ఇది అని చెప్పచ్చు. ప్రతి జిల్లాలో ప్రతిరోజు ఏదో ఒకటి, ఒక మరుపురాని సంఘటన, ఒక ప్రతిరోజు ఆయనకు ఒక ఆత్మీయంగా జరిగేది. జనరల్గా సహజంగా ఎవరైనా సరే ఆనందం వచ్చినప్పుడు పార్టీ ఇవ్వడం అనేటువంటిది, ఫంక్షన్ చేయడం అనేటువంటిది చేస్తుంటారు కదండి. రాజశేఖర రెడ్డి గారు కూడా అలా పార్టీలు అది ఇవ్వడం చేసేవారా? అలా చేసేవారండి. ఆయన స్వభావరీత్యా ఆయన టైం డివైడ్ చేసేసుకునేవాడు. 8:30 ఇంట్లోకి వెళ్ళిపోయేవాడు. అది ఇంకా ఫ్యామిలీ టైం. ఎవరో ఎవరో నాబోటి వాళ్ళు, ఈవెన్ నాబోటి వాళ్ళు కూడా ఫ్యామిలీ విషయాలు ఇవే తప్ప అక్కడ తన స్కోప్ ఇచ్చేవాడు కాదు. అప్పటికి అయిపోయేది పీరియడ్. మిగతా మేము 8:30 to 7:30 ఆ రోజు రివ్యూ చేసుకోవడం, నెక్స్ట్ డే ఏం చేసుకోవడం, అక్కడికి అయిపోయి లోపలికి వెళ్ళిపోయి కలిసి లోపలికి వెళ్ళిన ఇంక ఈ వీటితో అది బాగా తన షెడ్యూల్ బాగా చేసుకోగలిగేవాడు. అది దాని మీద మా ఎం సత్యనారాయణ రావు అయితే పిసిసి ప్రెసిడెంట్గా ఆయన చాలా జోకులు కూడా వేసేవాడు. మీకేంటండి బాబు అదృష్టవంతుడు డాక్టర్ గారు శుభ్రంగా ఆయన ఓ రోజు ఏదో సందర్భంగా మాడితే నేను 10 గంటలుగా పండుకుంటాను అన్నాడు. అంటే అవునండి బాబు అదృష్టవంతుడు రెడ్డి గారు, మీకేమో శుభ్రంగా 10 గంటలకే పండుకుంటారు, మా వాడు ఉన్నాడు కదా ఇక్కడ మొయ్యటానికి 2:30 to 3:00 రెండు ఫోన్లు, ఈ ఫోన్ ఇక్కడ పెట్టుకొని ఈ ఫోన్ ఇక్కడ పెట్టుకొని అన్నాడు, నెప్పుతోటి నడుము పట్టుకొని అట్లా చేయటానికి అతను అన్నాడు కదా మీ నీకేం శుభ్రంగా పండుకుంటావు 10 గంటలు కానీ. అతను ఒక క్రమబద్ధమైన దీంట్లో అంటే రాజశేఖర రెడ్డి గారు ఫ్యామిలీ లైఫ్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చేవారు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారండి. ఫ్యామిలీతో అంటే పులివెందుల్లో కానీ ఇక్కడ కానీ ఎలా గడుపుతూ ఉండేవారండి వాళ్ళతో? వాళ్ళందరికీ సంతృప్తికరంగా కూతురికి ఇచ్చే ఇది, కూతురికి భార్యకి ఇచ్చే స్థానం, భార్యకి కొడుక్కి ఇచ్చే స్థానం, కొడుక్కి బ్రదర్స్కి ఇచ్చే స్థానం, ఫాదర్కి ఇచ్చే స్థానం. వాళ్ళని ఒక కొడుకుగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా, తను చేయాల్సిన లేకపోతే ఒక సోదరుడిగా, ఒక కజిన్గా తను చేయాల్సిన వాట్ దే ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హిమ్ అవన్నీ ఆచరించేవాడు. ఫలానది అని మనం దాంట్లో చెప్పడానికి ఏముంటుంది. సహజంగానే మన సొసైటీలో చూసుకున్నట్లయితే కనుక కూతుర్ని గారాల పట్టిగా చూడడం అనేటువంటిది మన తెలుగునాట చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే రాజశేఖర రెడ్డి గారు కూడా కూతురు షర్మిలని చాలా గారాభంగా చూసేవారు. ఆ అమ్మాయికి కూడా రాజశేఖర రెడ్డి గారి లక్షణాలు బాగా ఎక్కువగా వచ్చాయని బయట నుంచి చాలామంది దూరం నుంచి చూసిన వాళ్ళు చెప్తూ ఉంటారండి. మీరు కుటుంబానికి దగ్గరగా చూశారు కదా, మీకేమని అనిపించేదండి? మీరే మీ స్టేట్మెంట్లోనే చెప్పారు, ఒక తండ్రికి కూతురు మీద ఎక్కువ అభిమానం ఉంటాం అనేది మన తెలుగునాట సహజమైన విషయం అని. ఆయన సహజ సిద్ధంగానే ప్రవర్తించేవాడు, అందులో ఏమీ అబ్నార్మాలిటీ ఏముంది. సహజ సిద్ధంగా ఆత్మీయతాభావం కూతురు ఎక్కువ పంచుకుంటూ ఉంటుంది. అది ప్రతి తండ్రికి, మీకైనా నాకైనా ఇంకోటికైనా ఇంకోటికైనా మనకి ప్రతి ఇంట్లో జరిగేది. డెఫినెట్గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొడుక్కి తండ్రికి కొంత తరాల అంతరం కనపడుతూ ఉంటుంది, కూతురుతో అది ఉండదు. సహజ సిద్ధమైన పరిణామం అది. సహజంగా ఫ్యామిలీలో తండ్రికి కొడుకు ఇలా అవ్వాలి, కొడుకు ఈ రంగంలోకి రావాలని కోరుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మనం ఇందాక కూడా అనుకున్నట్లుగా కూడా రాజశేఖర రెడ్డి గారు తండ్రి గారు కూడా వీరు రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాల్లో ప్రజానాయకుడిగా ఎదగాలని చెప్పి బాగా ఆకాంక్షించేవారండి. అలాగే రాజశేఖర రెడ్డి గారు కూడా వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రావాలని, నాయకుడిగా ఎదగాలని ఆకాంక్షించడం అది ఉండేదా? ఎలాగా భావనలు ఉండేవండి ఆయన మీద? రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి కొడుకు వ్యాపారంలో స్థిరపడి తన కాళ్ళ మీద తను నిలబడగలిగి, ఎందుకంటే ఆయన ఆర్థికంగా చాలా టఫ్ టైమ్స్ ఫేస్ చేశాడు. ఒక టైంలో మైనింగ్ లైసెన్సులు క్యాన్సిల్ అయిపోయినాయి, ఇంకో టైంలో ఇంకోటి ఇంకో రకమైన ఇబ్బందులు వచ్చాయి. పర్టికులర్గా వాళ్ళ ఫాదరు 1998లో వారి తండ్రి గారి
కాలం చేసిన తర్వాత ఈయన అవి కూడా తనే తీసుకోవాల్సి వచ్చేటప్పటికి ఎంత ఇబ్బంది అవుతుందో తనకు అర్థమైంది. అంతకుముందు ఫుల్ టైం తీసుకోవడానికి అవకాశం ఉండేది, దాని తర్వాత ఇట్లా ఉండేది కాదు. మనం ఇంకోటి దగ్గర చేయదాచకుండా మన కాళ్ళ మీద మనం నిలబడాలంటే ఆర్థికమైన వెన్నుదన్న అవసరం, ఎవరికైనా అవసరం. లేకపోతే మనం లిమిట్ అయిపోతాం, మన మన యొక్క కార్యకలాపాలు సొసైటీలో లిమిట్ అవుతుంది, మనం చీప్ అయిపోతాం దీంతో చేసుకోలేకపోతే. అందులో ముందు నుంచి రాజశేఖర రెడ్డి గారికి ఇంకోటి మీద ఆధారపడటం కానీ ఇంకోటిని బరువు పెట్టడం కానీ అలవాటు ఉండేది కదా, అందుకే ఆయన పర్సనాలిటీ అంత పెరగలిగింది. ఆ అనుభవంతో ముందు కొడుకు వ్యాపారంలో స్థిరపడి తన ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాత రాజకీయాల్లోకి రావాలని అనుకున్నాడు. అట్లాగే అది అయిపోయిన తర్వాత రాజకీయాల్లో 2009లోనే పార్లమెంట్కి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేసిన నిర్ణయం తీసుకున్నప్పుడు ఈయన ఎట్లాగ దాన్ని ప్రోత్సహించారు, ఆయన నాయకత్వంలో ఏం నేర్చుకోవాలని ఈయన ఆకాంక్షించేవారండి? మా జనరేషన్లో మేము చెప్పిన ఇందా మీరు చెప్పినట్టు మేము 60లలోనే దాదాపు 55-60 ఏళ్ళ కిందతే మేము రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ ఉండటం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ తరంలో మాకు ముందు తరంలో చాలా ఆదర్శప్రాయమైన నాయకులు ఉండేవాళ్ళు. అప్పుడు ప్రజాసేవ, ప్రజాసేవ ద్వారా మనకు ఒక గుర్తింపు తెచ్చుకోవటం దాంట్లో అనే అనేదే ఉండేది ఆ రోజుల్లో మోటివ్. అప్పుడు అధికారం అనేది ఇట్స్ ఎ బై ప్రోడక్ట్, దానికోసమే కాకుండా ఒక ప్రత్యేకమైన గుర్తింపు మనకు ఉండాలి అనేది, ప్రజాసేవ చేసుకోవాలనేది మెయిన్ మోటివ్గా ఉండేది. డెఫినెట్గా మా ముందు తరంలో చాలామంది ఈ ప్రజాసేవలో ఆర్థికంగా తలక్రిందులు అయిపోయారు. ఆ రోజుల్లో వాళ్ళకి తంగుటూరు ప్రకాశం పందులు గారు చాలా గొప్ప ఎగ్జాంపుల్. ఆయనకి మెడ్రాస్లో 8 బంగ్లాలు ఉండేవి, ఊటీలో బంగ్లాలు ఉండేది. ఆయన రావటం నిరుపేద బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా ఆయన స్వయంగా అంత సంపాదించుకుంటే చివరికి మందులకు డబ్బులు ఇవ్వడానికి 5 రూపాయలు ఆయన కొడుకు పిఏని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. అటువంటి ఆదర్శప్రాయమైన నాయకులు ఆదర్శంగా ఉండేవాళ్ళు. సో ఈ పదవులు అనేవి బై ప్రోడక్ట్స్. ప్రజాసేవ చేయడానికి పదవి ఉంటే ఇంకా ఎక్కువ చేయగలం కాబట్టి డాక్టర్గాను చేయొచ్చు. డాక్టర్గా చేస్తే నువ్వు ఆరోగ్యశ్రీని పెట్టలేవు, ఇంప్లిమెంట్ చేయవు. డాక్టర్గా నీకు లిమిటేషన్ ఉంటుంది, కొంతమంది చేయగలవు. రోజుకి మహా చూడగలిగితే నువ్వు ఎంతమందిని చూడగలుగుతావు? 50 నుంచి 100 మంది పేషెంట్లు మనం చూడగలం, అంతమించి కాదు. వాళ్ళందరికీ ఉచితంగా వైద్యం చేసినా ఇంకోటి చేసినా దానికి మళ్ళీ నీకు ఆర్థిక వనరులు ఉండాలి. మనకి ఆర్థిక వనరులు లేకపోతే ఎట్లా చేయగలం? చేయలేము. దానికోసం మళ్ళీ ఏదో మనం ఇంకో చోట దాన్ని సంపాదించగలం. ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్. సో ముందు ఆర్థికంగా స్థిరపడిన తర్వాత వస్తే అప్పుడు రాజకీయాలు బాగా సుదీర్ఘ అనుభవం తర్వాత అటువంటి పరిస్థితులు కుటుంబం జరుగుతూ ఉంటే మన ఖర్చుల వరకు మనం పెట్టుకోగలుగుతూ ఉంటే ఎంత ధైర్యంగానైనా ముందుకెళ్ళచ్చు. లేకపోతే కొంచెం మనసులో ఎక్కడో ఎట్లా రేపు ఎట్లా అనే ఆ స్ట్రెస్ మనకు తెలియకుండానే పడుతూ ఉంటుంది. అయితే సహజంగా తండ్రి అడ్వకేట్ అయినప్పుడు కొడుకు అడ్వకేట్ దాంట్లోకి వస్తే కనుక కేసును డ్రాఫ్ట్ చేసినప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది అన్న, అలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలని గైడ్ చేయడము, డాక్టర్లు గైడ్ చేయడము, వేరే వాళ్ళు గైడ్ చేయడం ఉంటుందండి. అలాగే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నప్పుడు టైంలో కూడా రాజశేఖర రెడ్డి గారు గైడెన్స్ ఎలా ఉండేది, దాన్ని ఆయన ఎలాగ ఆచరణలో పెట్టేవారండి? అవసరం ఉండేది కాదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి జగన్ ఆయనకి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రాజకీయమైన ఇంట్రెస్ట్ ఉండడంతో నిశ్చితంగా పరిశీలిస్తూ ఉండేవాడు. రాజకీయాలు, ప్రభావం, ఊరికి పోయినప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు వాటిని చూసుకుంటూ ఉండేవాడు. అవసరమైనప్పుడు తండ్రి సూచనలు, గైడెన్స్లు లేకపోతే నన్ను మామూలుగా అడుగుతూ ఉండేవాడు. అదే 24 గంటలు ఇంట్లో మాట్లాడుకోవడం, చూసుకోవడం ఇది జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ లేనివాడు తప్ప ఇంట్రెస్ట్ ఉన్నవాడికి అదే మేమే ఒక రాజకీయ పాఠశాలగా ఉండేవాడు.